ఈత గజెల నిప్పు ఇంటికి రాదు ఈడిగ వాణి పెళ్ళం చేతికి రాదు అన్నట్టు మరి మా పేదోళ్ళ మీద కేసీరావుకు బుద్ధి కలుగుతలేదా ఎన్నాళ్ళు ఎండకు ఎండి వానకు దడవాల మేము ఇరాం లేకుండా పడుతున్న ముసురులకు మా పానాలు గజ గస గజ గజ వణుకుతున్నాయి ఈగలు లేవు కానీ ఇంజమూరి పుంజు అన్నట్టు మాటలతోటి పొంకనాలు కొట్టినట్టు చేతలలో ఎందుకు చూపించారు అని హు అమ్మో వీళ్ళద్దామేందో చూపిస్తున్నారు చూద్దాం పరిపించాలా రా นี่สองสารมีดตมันนู่เว่ย అరే 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 రామచంద్ర ఉండ ఇల్లు లేదు పాండమాంసం లేదు ఇంకెన్నాళ్ళు మంది ఇండ్లల్లో ఉండి కిరాయిలు కట్టారే చేసి చేసి రెక్కలు ముక్కలు అవుతున్నాయి కానీ ఈ నాయకుల గుండెలు మా బాధల మా కష్టాల చూసి ఎంత మాత్రం గరుగతలేవు ఆ నీ అవ్వ సకదానక్కిన వారయ్య తెగడితే లింగం పో ఊటి మీద ఎన్నబెట్టుకొని ఊరంతా ఎందుకు ఆడాలి అనుకున్నారో ఏమో ఈ కానాపూర్లో కిరాయి ఇళ్ళల్లో ఉండే కూరీలు రాళ్ళు తీసుకొని చూసుకో తానాలు గీరాలు పక్కన వలగొట్టి డబల్ బెడ్రూమ్ ఇండ్లలో ఎట్లా దొరవే

ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు పదిహేను ఏళ్ళ సంధి అద్దె గట్టలేక సచి బతుకుతున్నామయ్యా అంటే మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అంటే కేశరావుకు పానమే ధరిస్తలేదని కందిరీగల గుంపు లేక ఇండల్లా ఎక్కడ అక్కడ కబ్జా చేసుకురుగా కబ్జా ఓ అక్క ఏం సాంగతిరా బాగా ఉంది మీ ఉరుకులాట చాలా ఉన్నాం చాలా మోర్లలో ఉన్నాం పందులు ఈజరు ఏమో ఏమో డాంగు బింగు ఏమేమో జ్వరలు వస్తున్నాయి మాకు బాగా వస్తాయి సార్ పదివేలు ఇరవై వేలు అంటే మాకు బాగా కష్టం ఇది డబుల్ బెడ్రూమ్ కట్టి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ ఇది ఇంకా ఓపెన్ చేస్తలేరు ఇంకా ఇస్తలేరు గుడిసెలు ఏడదాకాస్తా ఆపాలి సార్ దయచేసి మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఎంత జల్దీ పని మొదలు పెడితే అప్పుడు మేము వెళ్ళేస్తాం సార్ ఇక్కడ ఏదైనా పని చేసుకుని మేము బతకచ్చు ఏమైనా ఉండచ్చు డబుల్ బెడ్రూమ్ గురించి సార్ సార్ జల్దీ మాకు తొందరగా ఇచ్చేయండి మీరు దండం పెడితే కోటి ధన్యవాదాలు కేసీఆర్ సార్ మీకు నమస్కారం ఇన్నవా ఓ కేసీరావయ్య ఇక గిట్ల నీకు దండాలు శరార్థులు పబ్బతులు నమస్కారాలు కైమోడుపులు జలకలంకములు పెట్టి పెట్టి దర్ణాలు చేసి చేసి అలసిపోయి ఇక తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నారట సారు ఈ కానాపూర్ పబ్లిక్